అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారి పానశాల కావ్యంలోని పద్యాలను విందాం. పానశాల కావ్యంలోని 6వ పద్యం నుండి 10వ పద్యం వరకు ఈ వీడియోలో చూద్దాం. పానశాల అమర్ కయ్యూం రుబాయిత్లకు తెలుగు అనువాద గ్రంథం. ఇందులో గతాన్ని గురించి బాధపడకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా వర్తమానాన్ని ఆస్వాదించాలని, ప్రకృతిని ప్రేమించాలని తెలియజేస్తున్నాడు కవి. విందాం దువ్వూరి రామిరెడ్డి గారి పానశాల పద్యాలు. తరుణార్కుండు సువర్ణ వాగురుల చేతన్ పాదుషాహా దివంభర హర్మ్యోపరి గర్భగోళ శిఖరవ్రాతంబు బంధించే వాసర కైఖుశ్రువు రక్తిమాసవంబు నాశాపాత్రంబూరించే ఇత్తరి ఘోషించే మునాది ఎల్లరకున్ ప్రాతపానగూఢార్థముల్. తరుణార్కుండు సువర్ణ వాగురుల చేతన్ పాదుషాహ దివంబర హర్మ్యోపరి గర్భగోళ శిఖరవ్రాతంబు బంధించే. తరుణార్కుండు అంటే ఉదయించి వెలుగులు విరజిమ్ముతున్న ఆ సూర్యుడు తన బంగారు కిరణాలతో సువర్ణ వాగురుల చేతన్, వాగురులు అంటే వలలు, సువర్ణ వాగురుల చేత తన బంగారు కిరణాలనిడి వలలతో పాదుషాహా దివంభర హర్మ్యోపరి గర్భగోళ శిఖరవ్రాతంబు బంధించే. పాదుషా గారి ఈ సృష్టి మొత్తాన్ని, ఈ సృష్టి మొత్తాన్ని కూడా బంధించాడు. హర్మ్య ఉపరి గర్భగోళ శిఖరవ్రాతంబు, ఈ సృష్టి అనే భవనం పైన ఉండే శిఖరాలు ఏవైతే ఉంటాయో ఆ శిఖరాల పైన తన కిరణాలను ప్రసరింపజేసి వాటన్నింటినీ బంధించాడు. వాసర కైకుస్త్రువు రక్తిమాసవము నాశాపాత్రం బూరించే. కైకుస్త్రువు అనేవాడు కయాని వంశానికి చెందినటువంటి ఒక పాదుష. ఆయన రక్తిమాసవము, ఎర్రగా ఉన్నటువంటి ఆ సోమరసాన్ని ఆశాపాత్రం బూరించే పానపాత్రలో నింపుకొని దగ్గరకు తీసుకున్నాడు. ఇత్తరి ఘోషించే మునాది ఎల్లరకు ప్రాతపాన గూఢార్థముల్. ఈ విధంగా ప్రాతకిరణ దర్శనంతో సృష్టి అంతా ప్రకాశిస్తూ ఉంటే ఆ ఆనంద వేళలో మధుపానం చేయడం అనే సాంప్రదాయం ముందు నుండి ఏర్పడింది అని. ఇలా సూర్యకిరణాలు సృష్టి మొత్తం పైన పడి ప్రకాశిస్తూ ఉండగా అలాంటి శుభ సమయంలో మధుపానం చేయడము అనేటువంటి సాంప్రదాయం గతం నుండి ఏర్పడింది అని చమత్కరిస్తున్నాడు కవి ఇందులో. విరియు గులాబి పూలు తన ప్రేయసులౌట మొగంబులన్యులెవ్వరు గనరంచు జింకువలి పంపు ముసుంగుల దాచె మేఘుడు ఆ విరిగొను కింపు పానకము వేగమగిన్నెల నింపు జీవితాంబరమున నొక్క తారగను మూసెనులెమ్మని కూయుబుల్గులున్. విరియు గులాబి పూలు తన ప్రేయస్సులౌట మొగంబులు అన్యులెవ్వరు కనరంచు జింకు వలిపంపు ముసుంగుల దాచమేగుడు. ప్రకా అందంగా విచ్చుకున్నటువంటి ఆ గులాబి పూలు తన ప్రేయస్సులు కావడం వల్ల ఆ ప్రేయస్సుల ముఖాల్ని ఎవరూ చూడకూడదని, అన్యులు ఎవ్వరు గణరంచు ఎవరూ చూడరని జింకు వలిపంపు ముసుంగుల దాచమేగుడు. జింకు వలిపము అంటే జిగేలు మని మెరిసేటువంటి ఆ వస్త్రాలతో, ఆ మేలి ముసుగులతో ఆ గులాబి పూలను దాచిపెట్టాడు మేగుడు. అంటే మేగుడు మేఘాల అంచుల్లో మెరిసేటువంటి ఆ మెరుపు తీగలనేటువంటి ముసుగుల్లో ఈ గులాబీ పూలను, తన ప్రేయసులైన గులాబీ పూలను దాచాడట. అంటే ఆ మెరుపులు ఈ గులాబీ పూల పైన పడినప్పుడు ఇవి మరికాస్త ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాయి. అలా ఆ విరిగొను కెంపు పానకము, అలా మేఘము యొక్క మెరుపు కాంతులు పడినటువంటి గులాబీ రేఖలు ఎంత అందంగా ఎర్రగా ప్రకాశిస్తాయో, అలా ఎర్రగా ప్రకాశించేటువంటి కెంపు పానకము, ఎర్రనైనటువంటి ఆ ద్రాక్షారసాన్ని వేగమే గిన్నెల నింపుమా, వెంటనే ఆ పానపాత్రలో నింపి అందించు. జీవితాంబరమున ఒక్క తారగను మూసెను లెమ్మని కూయుబుల్గులన్. జీవితంలో, జీవితం అనేది ఆకాశంలో ఒక చుక్క రాలిపోయింది లెమ్ము అని పక్షులు తమ కిలకిల రావాలతో అందరినీ మేల్కొల్పుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇందులో మధుపానం యొక్క, మధువు యొక్క అందాన్ని, ఆ మధువు ఎర్రదనాన్ని గులాబీ రేఖలతో పోల్చి సృష్టిలో ఉండేటువంటి ప్రకృతి రమణీయకతను ఈ పద్యం ద్వారా వ్యక్తపరుస్తున్నాడు కవి.
చేవల్ చచ్చిన కోరికల్ మరల నుజ్జీవింప నవ్యాబ్ద శోభావాల్లభ్యము వచ్చే భోగులకు సేవ్యం బయ్యన్ కుల్యాజలస్రావంబుల్ ననులొత్తెంకొమ్మలను మూసా శ్వేతహస్తప్రభల్ ఈ విశ్వంబర క్రీస్తు మార్పులన్ పునరుజృంబించెనాన్ కాంతిలన్. చేవల్ చచ్చిన కోరికల్ మరలను జీవింప అంటే బలాన్ని కోల్పోయి బలహీనమైపోయి ఇక ఈ కోరికలు తీరవు అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి అలాంటి కోరికలు, చేవ చచ్చిపోయినటువంటి కోరికలను మరలా పునరుజ్జీవింపజేయడానికి, మరలా ఆ కోరికల్లో చైతన్యాన్ని కలిగింపజేయడానికి, జీవితంలో చైతన్యాన్ని కలిగింపజేయడానికి నవ్యాబ్ద శోభావాల్లభ్యము వచ్చే కొత్తనైనటువంటి ఈ కొత్త సంవత్సరము కొత్త కాంతులతో కొత్త అధికారంతో వచ్చింది. భోగులకు సేవ్యం బయ్యన్ కుల్యాజల స్రావంబుల్, ఇలాంటి శుభ సందర్భంలో భోగులకు ఆ కుల్యాజల స్రావము, కుల్యాజల స్రావం అంటే ద్రాక్షారసం, ఆ ద్రాక్షారస పానం చేయడం సేవ్యంబు. భోగులకు అంటే సుఖాన్ని కోరుకునే వారికి ఇలాంటి శుభ సందర్భంలో, జీవితంలో కొత్త మార్పు వస్తుంది అనుకునేటువంటి శుభ సందర్భంలో హాయిని, సుఖాన్ని, ఆనందాన్ని పంచుకోవడానికి, ఆనందాన్ని పెంచుకోవడానికి ఆ కుల్యాజల స్రావంబు సేవ్యం బయ్యే ద్రాక్షార రసాన్ని సేవించడము తగినటువంటి మార్గమే. ననులొత్తెన్ కొమ్మలను, వృక్షాలన్నీ కూడా కొత్త చిగుర్లతో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ కొత్త చిగుర్లు ఎలా ఉన్నాయట, మూసా శ్వేతహస్త ప్రబల్, మూసా ప్రవక్త యొక్క తెల్లనైనటువంటి చేతుల్లాగా కొమ్మల్లో వచ్చేటువంటి చిగుర్లన్నీ కూడా అలా తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ విశ్వంబర క్రీస్తు మార్పులను పునరుజృంభించనాంగాంతిలన్, లోకమంతా కూడా తిరిగి మళ్ళీ సృష్టించబడ్డదా అన్నంత అందంగా గొప్పగా ప్రకాశిస్తూ ఉంది అంటూ ప్రకృతిలో జరిగేటువంటి ఆ పరిణామాలని, వసంత ఋతువులో వచ్చేటువంటి మార్పులను ఈ పద్యం ద్వారా మనకు వ్యక్తం చేస్తున్నాడు కవి. చెలియ గులాబీ మోముపై జిందెనుగాది హిమాంబు శీకరంబులు ప్రమదాంఘ్రి చిహ్నములు పోల్చే హృదంతర షాద్వలంబునం దలచెదవేల నిన్నటి వెతల్ మరి నేడు ముదంబు గూర్ప రమ్మెలమిని బచ్చబైల సెలయేటి తటాలన్ పచారు సేయగన్. చెలియ గులాబీ మోముపై జిందే ఉగాది హిమాంబు శీకరంబులు, గులాబీ అనే చెలికత్తె మోముపైన, నున్నటి ఆ గులాబీ రేఖలపైన చిందెన్ ఉగాది హిమాంబు శీకరంబులు. ఉగాది కాలం నాటికి వచ్చేసరికి మంచు బిందువులు పూర్తిగా తగ్గిపోయి చాలా తక్కువగా అక్కడొకటి అక్కడొకటి రాలుతూ ఉంటాయి. అలా నీటిని చిలకరిస్తే గులాబీ రేఖలపైన ఆ నీటి బిందువులు నిలిచినట్టుగా హిమాంబు శీకరములు, మంచు బిందువులు ఆ చెలియ గులాబీ రేఖలపైన, గులాబీ అనే చెలికత్తె నునుపైన ఆ గులాబీ రేఖలపైన నిలిచి ప్రమదాంగ్రి చిహ్నములు పోల్చే హృదంతర షాధ్వలంబునన్, మిక్కిలి ఆనందకరమైనటువంటి క్షణాలని, శుభక్షణాలని, శోభాయమైన ఆ ప్రకృతి రామణీయకతను, హాయిని, దానికి చిహ్నంగా ఇంత అందంగా ఉందా గులాబీ అనేటువంటి ఆ చిహ్నాల్ని, గులాబీ చెలికత్తె యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసే చిహ్నమా అన్నట్టుగా ఆ నీటి బిందువులు ఆ గులాబీ రేఖలపైన ప్రకాశిస్తూ ఉండగా ఆ ఆనంద క్షణాల్ని హృదంతర షాధ్వలంబునన్ మనస్సులో ఆ భావన నిండుకొనగా దలంచెదవేల నిన్నటి వెతల్, ఇలా చుట్టూ ఉండే ప్రకృతి ఇంత రమణీయంగా, ఇంత ఆనందంగా ఉన్నటువంటి ఇలాంటి ఆనందమయ క్షణాల్లో నిన్నటి బాధల గురించి, నిన్నటి కష్టాల గురించి, గడిచిపోయిన జీవితం గురించి, గడిచిపోయిన జీవితంలో సాధించాలి అనుకొని సాధించని విషయాల గురించి ఎందుకు బాధపడతావు? మరి నేడు ముదంబు గూర్ప, ప్రస్తుతం ఈ వర్తమానం నీ చేతిలో ఉంది, ఈ వర్తమానంలో ఈ ప్రకృతి ఇంత ఆనందాన్ని కలిగింపజేస్తుంది, ఆ ఆనందాన్ని స్వీకరించు, ఆ ఆనందాన్ని అనుభవించు, రమ్ము ఒకసారి ఆ గత జ్ఞాపకాలను వదిలేసి బయటకు రమ్ము, ఎలమిని బత్సబైల సెలయేటి తటాలన్ బచారు సేయగన్, ఒక్కసారి బయటకొచ్చి చూడు ఈ అందమైన సెలయేరు, ఆ సెలయేరు పక్కనే ఉండే విశాలమైనటువంటి సరస్సు, ఆ సరస్సు గట్టున ఈ సెలయేటి ఒడ్డున పచ్చని పచ్చిక నేల మీద పచారు చేద్దాం, హాయిగా ఈ ప్రాంతంలో తిరుగాడుదాం, ఈ ప్రకృతిని ఆస్వాదిద్దాం అంటూ తన చెలికత్తెను, తన చెలియను పిలుస్తున్నాడు కవి.
ఎరుగవే కాలవల్లి మన ఇద్దరి మృత్యువులల్లు గొయ్యగా వెరుగు గుడారమౌను మన వేడ్కకు నీ భువనంబు జంటగా కరముల వారు నీ భరిత కాంచన పాత్రికలందికొన్నన్ అద్దిర మన చేతన్ జిక్కువడదే చిరకాలపు సత్యమంగనా చిరకాలపు సత్యము అంగనా ఎరుగవే నీకు తెలియదా కాలవల్లి కాలము అనేది ఈ తీగ మన ఇద్దరి మృత్యువులు అల్లుగొయ్యగా వెరుగు మన మృత్యువు అనేటువంటి పందిరి అల్లుగొయ్య అంటే తీగ అల్లుకోవడానికి వీలుగా ఉండేటువంటి కొయ్య స్తంభము మన మృత్యు అనేటువంటి స్తంభానికి ఈ కాలం అనేటువంటి తీగ అల్లుకుంటూ అల్లుకుంటూ పెరుగుతూ ఉంటుంది అంటే మనిషి పుట్టిన తర్వాత ఏనాడో ఒకనాడు మరణించాల్సిందే కాబట్టి ఆ మృత్యు అనే తీగ పెరిగినా కొద్దీ అల్లుగొయ్య కనబడకుండా పోతుంది కాబట్టి మన మృత్యు అనే అల్లుగొయ్యకు ఈ కాలం అనేటువంటి తీగ అల్లుకుంటూ పెరుగుతుంది నీకు తెలియదా గుడారమవును మన వేడుకకు నీ భువనంబు ఈ భువనం ఈ లోకమంతా కూడా మన యొక్క హాయికి మన యొక్క క్రీడలకు మన యొక్క ఆహ్లాదానికి ఆనందానికి మన చేసే పనులన్నింటికీ కూడా ఇది గుడారమవుతుంది గుడారము అంటే ఇక్కడ మనము ఒక ఇల్లులాగా ఈ భువనం మొత్తం మనకు భవనం అవుతుంది జంటగా కరముల వారుని భరిత కాంచన పాత్రికలు అందుకున్న మనమిరువురము కలిసి వారుని భరిత కాంచన పాత్రికలు ద్రాక్షారసం నిండినటువంటి ఆ బంగారు పానపాత్రికలను అందుకొని హాయిని అనుభవిద్దుము హాయిని అనుభవింతుము అద్దిర మన చేత జిక్కువడదే చిరకాలపు సత్యం అంగన అలా ఆ ద్రాక్షారస పానాన్ని చేస్తూ ఈ సృష్టి రహస్యాల్ని తెలుసుకున్నప్పుడు కదా మన చేతిలో చిక్కుపడుతుంది కదా చిరకాలపు సత్యము ఎల్లకాలం నిలిచి ఉండేటువంటి ఆనందం అనేటువంటి సత్యము మన చేతిలో చిక్కుపడుతుంది కదా కాబట్టి ప్రస్తుత కాలాన్ని ఈ కాలాన్ని మనము హాయిగా అనుభవిద్దాము మృత్యువు నిరంతరం దగ్గరికి వస్తూనే ఉంటుంది మృత్యు అనేటువంటి అల్లుగొయ్యకు కాలం అనేటువంటి తీగ చుట్టుకుంటూనే ఉంటుంది దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది మనం చేసే ప్రతి పనికి కూడా ఈ భువనం మన ఇంటి భవనం అవుతుంది కాబట్టి హాయిగా వారుని భరిత పానపాత్రికలు అందుకొని హాయిని అనుభవింతుము మన అలా అనుభవించినప్పుడు కదా మన చేతిలో ఈ చిరకాలపు సత్యము చిక్కుబడుతుంది అంటూ ప్రస్తుతాన్ని ఆస్వాదించాలి ఆహ్లాదంగా జీవించాలి అనేటువంటి అంశాన్ని ఈ పానశాల పద్యాల్లో తెలియజేస్తున్నారు దువ్వూరి రామిరెడ్డి గారు. మళ్ళీ ఒక్కసారి ఈ 5 పద్యాల్ని విందాం. తరుణార్కుండు సువర్ణ వాగురుల చేతన్ బాదుషాహ దివంబర హర్ణ్యోపరి గర్భగోళ శిఖర వ్రాతంబు బంధించే వాసర కైఖుశ్రువు రక్తి మాసవంబున్ ఆశా పాత్రం బూరించే నిత్తరి ఘోషించే మునాది ఎల్లరకున్ ప్రాతపాన గూఢార్థముల్ విరియు గులాబీ పూలు తన ప్రేయసులౌట మొగంబులన్యులెవ్వరు గనరంచు జింకువలి పంపు ముసుంగుల దాచె మేఘుడు ఆ విరిగొను కెంపు పానకము వేగమగిన్నెల నింపు జీవితాంబరమున నొక్క తారగను మూసెను లెమ్మని కూయుబుల్గులున్ చేవల్ చచ్చిన కోరికల్మరలను జీవింప నవ్యాబ్ద శోభావాల్లభ్యము వచ్చే భోగులకు సేవ్యం బయ్యన్ కుల్యాజలస్రావంబుల్ ననులొత్తెన్ కొమ్మలను మూసా శ్వేతహస్త ప్రభల్ ఈ విశ్వంభర క్రీస్తు మార్పులన్ పునరుద్ధృంబించెనాం కాంతిలన్ చెలియ గులాబీ మోముపై జిందెనుగాది హిమాంబు శీకరంబులు ప్రమదాంఘ్రి చిహ్నములు బోల్చే హృదంతర షాద్వలంబునందలంచెదవేల నిన్నటి వెతల్ మరి నీడు ముదంబు గూర్ప రమ్ము ఎలమిని బత్సబైల సెలయేటి తటాలం పచారు సేయగన్ ఎరుగవె కాలవల్లి మన ఇద్దరి మృత్యువులల్లుగొయ్యగా వెరుగు గుడారమౌను మన వేడ్కకు నీ భువనంబు జంటగా కరముల వారు నీ భరిత కాంచన పాత్రికలందికొన్నన్ అద్దిర మన చేతన్ జిక్కువడదే చిరకాలపు సత్యమంగనా అంటూ జీవిత సత్యాలను వర్తమానాన్ని ప్రకృతిని ఆస్వాదించాలనే విషయాన్ని అందమైన పద్యాల్లో అందించిన శ్రీ కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారికి నమస్కరిస్తూ
ఈ వీడియో పద్యాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పానశాల పద్యాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, ధన్యవాదాలు.